సార్ బ్యాక్ వేసుకుంటే ఎంత పడుతుంది? అమ్మాయి అయితే ఉందండి, పోషించడం ఏంటండి, ఎవరైనా కదండి. అమ్మాయి అయితే ఇప్పుడు చూడు దాడులు ఎలా జరుగుతున్నాయి అమ్మాయి మీద, మళ్ళీ తనకి ఏమైనా జరిగితే మనం భరించగలమా? ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదండి. ఇప్పుడే ఎలా ఉందంటే అప్పట్లో ఇంకెలా ఉంటుంది. నేను మాత్రం ఈ పనికి అసలు ఒప్పుకోనండి. అలా అనకండి, నేను అభాషణ చేయించుకోవడానికి మాత్రం అసలు ఒప్పుకోను. అయితే అమ్మాయి అయితే నీ ఇద్దరే నీకు. అలా అనకండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అలా అనకండి. అలా కాదండి, ఎవరైనా ఒకటే కదండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒప్పుకోండి. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానండి మీ మీద. చూసారుగా మా ఈ ప్రదర్శన, స్థలాలు మారినా ఏం మారినా సరే స్త్రీ మీద అక్రీత్యాలు మాత్రం దారి జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో స్త్రీకి చాలా గౌరవం ఉంది. అలాంటి ఈ దేశంలో స్త్రీ మీద గౌరవం లేకపోగా కనీసం ఒకసాటి జీవిగా చూడకుండా చాలా హీనంగా ప్రవర్తిస్తున్నారు. మన దేశం అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటి చెప్తున్నారు. అదే సమయంలో వారిపై జరిగే అకృత్యాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆడది ఒంటరిగా తిరిగి అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చిందన్నారు. కానీ పగలే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇతిహాసాల్లో పురాణాల్లో మన స్త్రీని ఒక ఆదిశక్తిగా భావించారు. అదే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ స్త్రీనే ఒక ఆటకొమ్మగా చూసి భావిస్తున్నారు. ఈ సృష్టికి మూలమైన శిశువును హతమారుస్తున్నారు. కానీ వాళ్ళను కన్నది కూడా ఒక అమ్మాయిని మర్చిపోయి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా మన సమస్య కాదని అనుకుంటే ఆ సమస్య మనకెదురైనప్పుడు మనతో పాటు నలుగురు ఉండరు. ఏ సమస్య వచ్చినా మనది అని బాధ్యతగా నిర్వర్తిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఎంపీ కెమిస్ట్రీ. రాష్ట్రం విడిపోతుందో చాలా బాధగా ఉంది బా. రాష్ట్రంతో పాటు మనుషులు కూడా విడిపోతాం. ఇలా విడిపోతే మన హైదరాబాదు తెలంగాణలో వెళ్ళిపోద్ది. నేను అంగ వేరుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది బావ. ఏం చేస్తావరా? సరే బాబా, ఏం చేయలేం కదా, మరి విడిపోవాలి కదా. వెళ్ళిపోతున్నాను బాబా, బాయ్రా. సారీ రా బాబా, మిస్ యూ బా. ఎలా విడిపోయిన విద్యార్థులు ఎలా అయ్యారు? ఈలోపు తెలంగాణలో ఒక వార్త వినిపిస్తుందండి, ఏంటంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా జాబులు వస్తున్నాయని అందరూ ఇలా ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్తారు. ఎంపీసీ చదివి నేను ఇంజనీర్ అయ్యాను. ఎస్, నేను బైపీసీ చదివి డాక్టర్ అయ్యాను. ఐ బికేమ్ ఏ టీచర్.
మంచి కాంపౌండర్. సార్ మీరు సజెస్ట్ చేసినందుకు గతం మర్చిపోయాడు సార్. అదేంటి అలాగే అయింది గతం మర్చిపోవడం అంటే? వాడు గుండె పని వచ్చాడు, మీరు చేసింది గుండెకే. గతం నేను చేసింది గుండికేరా? ఓ సార్ కన్ఫ్యూజ్ అయిపోయాను రా. క్రింగ్ 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 క్రింగ్. హలో సార్, మీరు రిజర్వాయర్ కట్టారు కదా, కన్స్ట్రక్షన్ చేసినది కూలిపోవడంతో అక్కడ ఉన్న వరద బాధితులు అందరూ వరద నీరు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు సార్. పోతే పోనీరా, ఎవరాకలి వేసినప్పుడు వాళ్ళే తినాలి. వాళ్ళకి ఆకలిగా ఉంది కదా అని మనం కొడుకు నిండినప్పుడు కూడా మనమే తింటే మనకే పెయిన్ సార్. దీనివల్ల మీరు రిస్క్లో పడతారు. నా వెనకారు ఉన్నారు తెలుసా నీకు? నా వెనక రాజకీయ బలం ఉంది సార్. రాజకీయ నాయకులు అస్తమని ఉంటారనుకోవాడు సార్. ఇంకో విషయం చెప్పాలి సార్ మీకు, మొన్న వరద నీటిలో పోయిన వారిలో మీ అక్క బావ కూడా ఉన్నారు సార్. సార్ హలో ఎమ్మెల్యే గారు. ఎవరండి? హలో ఎమ్మెల్యే గారు. పోలేండి, నాకు వినపడలేదు. హలో హలో, అసలు అనమాట్లేదండి బాబు. హలో ఎమ్మెల్యే గారు. అమ్మ జీవితం రాజకీయ నాయకులు అంటే. రాజకీయ నాయకులు అంటే అవసరమైనప్పుడు అడుక్కుంటారు, అదే అవసరం తీరిపోయాక అడుక్కునే వారి కన్నా హీనంగా చూస్తారు. దీన్ని బట్టి ఏదైనా విలువైంది దూరం అయితేనే కానీ తెలియదు. కష్టమైంది ఏదైనా సరే కష్టం తెలియకుండా తక్కువ సమయంలో వస్తే కష్టాలు వెనకే వస్తాయి. ఆగరా, తప్పు చేశాను. విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలో, వాడి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో తెలియని వాడు గురువు అయితే శిష్యులందరూ ఎలాగే పాడైపోతారు. నాలాంటి కొంతమంది గురువులు ఈ లోకంలో ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంది. వాళ్ళందరూ పాడైపోతారు. తక్కువ సమయంలో కష్టపడకుండా వచ్చింది, కష్టపడకుండా సులువుగా మార్గాలు ఎంచుకుంటే పర్యవసానం ఎలాగే ఉంటుంది? పర్లేదు, 30 కోట్లైనా పర్లేదు రా, పెట్టిన ఉన్నా కదా. ఒక నిమిషం బొత్తిగా తయారైపోయింది. మన మోస్తాంధ్రో సినిమా తెలంగాణ సినిమాలు ఏవో ఇష్టం వచ్చినట్టు మార్చుకొని తెస్తుంది సార్. అంతెందుకు మొన్నటికి మొన్న వచ్చిన అత్తారింటి దారే సినిమాని అత్తారింటి గట్లా పోవాలని టైటిల్ పెట్టారు. ఓ రాములు వస్తున్నావా, ఆ టైటిల్ ఏంటండి, చూడటం మాకేదోలో ఉంది. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? అందుకే నేను ఒక ప్లాన్ చేశాను. ఏంటి? వాళ్ళకి అర్థం అవ్వకుండా ఒక లాంగ్వేజ్లో ఏదో పెట్టేసి తెలుగులో తెలంగాణ టైటిల్ పెట్టాను. అది చూసి సినిమా ఏదో తెలంగాణ గురించి ఉందనుకొని తెక్కొనేసుకుని వస్తాయి ప్రింట్లు. ఎలా అయితే నాకు ఈ పాటకు ఒక ఫోన్ రావాలండి. మన ప్లాన్ సక్సెస్? కలెక్షన్స్ ఓకేనా? ఉండండి రా. సారీ సార్. ఏంటి అలా మాట్లాడుతున్నావు? రజితో బాధపడుతున్నా. బంగారు సబ్బు బంగారు బాజ్కి మీరు ఇచ్చిన మెడిసిన్ ప్రకాశం చెప్పకుండా తాగమన్నారు. అవును తాగమన్నాను, డైలీ 3 బాటిల్ తాగమన్నాను. అది తాగేది కదా సార్, బాడీకి మసాజ్ చేసుకుంది. ఓ సార్, పాపం చనిపోయాడు సార్. సార్ నేను తప్పు చేశాను, నిన్ను తప్పు చేశాను. డబ్బులు సంపాదిస్తున్నాను, డాక్టర్ అయ్యాను అనుకున్నాను కానీ నీకులాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు తక్కువ చదువుకల నీకులాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు ఉద్యోగులు ఇచ్చి చాలా తప్పు చేశారు. కానీ నీకులాంటి వాడు తెలియని వైద్యం చేసి ఎంతో మందిని శవాల్లో మార్చి ఆఖరికి నువ్వు ఆటల్లో మిగిలావు. ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారా? సార్ ఆపదలు రక్షించేవాడు రక్షకుడు, ఆపదలు ఆదుకునేవాడు స్నేహితుడు, కానీ అవసరానికి వాడుకునేవాడే సార్ ఈ రాజకీయ నాయకులు.
ఎలా ఉండేవాళ్ళు రా, ఎలా అయిపోయాం మనం, మన లైఫ్ ఎలా సంగనాకు పోతుంది అనుకోలేదు. ఏం చేస్తాం ఈ రాజకీయాల స్వార్థం వల్ల మనం బలి అయిపోయాం. అవునరా, మన కోసం మన సమాజం కోసం చేసేది పోరాటం అంతేకాని ఎవరి మాటలు విని మన గురించి మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ ఒక్క క్షణం కోసం ఆలోచించి మాత్రం చేసేది తెలివి తక్కువతనం. మనం అందరం కలిసి ఉన్నప్పుడు కలిసిమెలిసిగా అందరం కలిసికట్టుగా ఉన్నాం, అంతేకాని విడిపోయిన తర్వాత మన జీవితాలు ఎలా సర్వనాశనం చేసుకున్నాం. కలిసి ఉన్నాం, కలిసి పోరాడుదాం, సమైక్యంగా ఉన్నాం, కలిసి ఉందాం, కలుద్దాం కోసం అన్నీ పోరాడదాం. ఈసారి కలిసి ఉందాం కనుక, కానీ ఒక్కటి భాగం తెలుసుకుంటారా, ఈసారి అన్నా ఒకటి తెలుసుకోండి. ఏంటో తెలుసా, ఎవరి మాట వినొద్దు, రాజకీయ నాయకుల మాటలు అస్సలు వినొద్దు. కలిసి ఉందాం. ఇలా కలిసి కొన్ని నాలుగు తర్వాత రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూడతాం. పదవి కోసము వలలు పడిన పాపం నాయకులు, వీళ్ళు పాపం నాయకులు, ఇలా ఉంటుందని ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ. అధిక ధరలు, అమలపై అత్యాచారాలు, గిట్టుబాటు ధరలు, నిరుద్యోగ సమస్య, నేనే అంటే ఊరు పేరు లేదా ఉంది, నేనే సమాజాన్ని, సమాజానికి నా ముందుకు వచ్చి మాట్లాడు, నేనే నాయన సమాజాన్ని. ఏంటంటే చెట్టరా మాట్లాడుతుంది, చెట్టరా దెయ్యం నాయన, నేను దెయ్యాన్ని కాదు, నేనే సమాజాన్ని. సమాజమా నాయన, పక్కవాడ నాయన, పొడుగువాడ నాయన, నేనే సమాజాన్ని. ఈ సమాజంలో ఉన్న అందరి గురించి నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటమ్మంటావు, ఏమంటావు నాయన? మీరు నా దాహాన్ని తీర్చండి. నీకు దాహం తీర్చాలా? నాకే తిన్నాకి తిండి లేదు, నీకు దాహం ఎత్తగా తీర్చేది. నాయన, మీరు నా దాహాన్ని తీరిస్తే మీకు ప్రతిఫలం ఇస్తాను. ఆగండి నాయన, మీరు నా దాహాన్ని తీర్చడానికి ఒక మార్గం చెప్తాను. చెప్పు నాయన. మీ ఎదురుగా యజ్ఞఫలం ఉందిగా? ఉందిరా, ఉంది 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 ఉంది. ఆ యజ్ఞఫలం దగ్గర మీ పనిముట్లు ఉంచి యజ్ఞం చేయండి. ఓం సమాయ నమః, ఓం కష్టాయ నమః, ఓం సమాయ నమః, ఓం కష్టాయ నమః. కంగారు పడకండి నాయన, ఆ కలశంలో నీటిని తీసుకొచ్చి నా చెట్టు మొదలు వేయండి. పని అయిందిరా.